గ్రామస్తులందరికీ, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, మీ రాజన్న బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఉద్యమంలో, పోరాటంలో ముందు వరసలో ఉండి పోరాటం చేసింది యువకులు, విద్యార్థులు. బలిదానాలు చేసుకుంది యువకులు, విద్యార్థులు. తెలంగాణను సాధించింది యువకులు, విద్యార్థులు. మా రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువకులు, విద్యార్థులు ఈరోజు మోసపోయారు. పరిపాలనను పనికి మాలిన వాళ్ళ చేతుల్లో పెట్టామని, పాలనను చేతగాని వాళ్ళ చేతుల్లో పెట్టామని నోటిఫికేషన్లు రేపిస్తాం, మాపిస్తామంటూ ఏళ్ల తరబడి వాళ్ళ మాటలు నమ్మి ఎదురు చూశామని సమాజంలో తలెత్తుకొని తిరగలేక, తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా దున్నపోతు మీద వానపడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. ఎంతమంది చస్తే నాకేమి, నా ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి కదా అని మురిసిపోతున్నారు కేసీఆర్ గారు. 191,000 ఉద్యోగాలు కళ్ళ ముందర ఖాళీలు కనిపిస్తున్నా వాటిని భర్తీ చేయాలని అనిపించదు కేసీఆర్ గారికి. వయసు పెరిగిపోయి నిరాశకులోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు. ఆలోచన చేయండి, తప్పు ఎవరిది? ఆలోచన చేయండి, ఇవి ఆత్మహత్యలా లేకపోతే హత్యలా? కారణం ఎవరు? ఈ నిరుద్యోగులను హత్య చేస్తున్నది స్వయానా కేసీఆర్ గారు. కేసీఆర్ గారే హంతకుడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన మోసగాడు కేసీఆర్. కేసీఆర్ది మోసాల ప్రభుత్వం, కేసీఆర్ది హంతకుల ప్రభుత్వం, కేసీఆర్ది దొంగల ప్రభుత్వం. అసలు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తారనే కదా మీకు ఓట్లేసింది, కొలువులు ఇస్తారని, ఉద్యోగాలు ఇస్తారనే కదా మీకు ఓట్లేసి గెలిపించింది, వాళ్ళ పిల్లలను చంపుకోవడానికా మీకు ఓట్లేసింది? ఈరోజు మీరు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ? మీరు నోటిఫికేషన్లు జారీ చేస్తే వీళ్ళంతా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారండి? సునీల్ నాయక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అమ్మ, తండ్రి, అన్న, పొద్దున సునీల్ నాయక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఏమని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు? నేను చేతగాని వాణ్ణి కాదు, నేను 5 సంవత్సరాలు నాకు ఉద్యోగం వస్తుందని అన్ని ప్రయత్నాలు చేశాను, కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు, నేను నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సెల్ఫీ వీడియో తీసుకొని కాకతీయ యూనివర్సిటీలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సునీల్. ఈ సునీల్ నాయక్ చావుకి ఎవరు కారణం? ఇది ఆత్మహత్యనా హత్యనా? ఈ హత్య చేసింది కేసీఆర్ కాదా? సునీల్ నాయక్ ఆసుపత్రిలో ఉంటే పరామర్శించలేదు. సునీల్ నాయక్ చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులను ఎవరూ పలకరించలేదు. దొంగ ప్రేమ నటిస్తూ కేవలం ఆ పూట గడుపుకోవడానికి సునీల్ నాయక్ వాళ్ళ అన్నకు, సునీల్ నాయక్ ఉద్యోగం కోసం చనిపోయాడు గనక సునీల్ నాయక్ వాళ్ళ అన్నకు ఉద్యోగం ఇస్తామన్నారు, 500,000 డబ్బు ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఏమైంది? ఏమీ కాలేదు. ఒకప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఆ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారట. సరే, ఆ లెక్కన చూసుకున్నా ఉద్యమంలో కానీ ఉద్యోగాల కోసం కానీ
కేసీఆర్ గారింట్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబానికి 5 ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకున్నారు కేసీఆర్ గారు. సరే, వీళ్లకు మాటిచ్చాడు. కనీసం ఇప్పటికైనా 6 నెలలు గడిచినా కూడా ఈ అబ్బాయి కాళ్ళరిగేరా పొద్దున సాయంత్రం తిరుగుతూ ఉన్నా ఎవడైనా పట్టించుకుంటున్నాడా? 6 నెలలు గడిచినా వాగ్దానం చేసి కూడా ఈ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వటం లేదు. ఇంకెప్పుడు ఇస్తారు? 6 ఏళ్ళకి ఇస్తారా? 60 ఏళ్ళకి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? ఇలా ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల ఇంట్లో ఉద్యోగాలు ఇస్తామని ఎంతమందికి చెప్పారు? ఎంతమందికి ఇచ్చారు? ఒక్కరికి కూడా ఇవ్వలేదు. బంగారం లాంటి పిల్లవాడినే కోల్పోయింది ఆ తల్లి. పెద్ద వయసులో ఆసరాగా ఉంటాడని కూలినాలి చేసి పెంచుకున్న కొడుకుని కోల్పోయారు ఈ తల్లిదండ్రులు. ఉద్యోగం తెచ్చుకొని, ఉద్యోగం సంపాదించి నేను ఇంటికి వస్తానని చెప్పిన కొడుకు శవమై ఇంటికొస్తే, ఆ తల్లి గుండె పగిలేలా ఏడుస్తే కేసీఆర్ గారి గుండె మాత్రం కరగదు. అసలు అది గుండెనా? అసలు ఆయన మనిషేనా? ఒక సునీల్ నాయకే చనిపోయాడా? వనపర్తిలో కొండలు, ఖమ్మంలో నాగేశ్వరరావు, ఎంతమంది, మొన్న షబ్బీర్, నిన్న నరేష్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదులు కాదు, వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్ గారికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి? ఎప్పుడు ఆగిపోతాయి ఈ ఆత్మహత్యలు? ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదనే కదా తెలంగాణను తెచ్చుకుంది. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఏమి సాధించినట్టు? సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టినట్టు? వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకొని ప్రభుత్వము ఉంటే ఎంత, ఊడితే ఎంత? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఈ నిరుద్యోగుల ఆత్మహత్యలను నిర్మూలించడానికి మీరు ఏం చేస్తున్నారు అని కేసీఆర్ గారిని బదులు ఇమ్మని, సమాధానం ఇమ్మని గత ఏడాది డిసెంబర్లో చెబితే ఇంతవరకు కేసీఆర్ గారికి దానికి సమాధానమే ఇవ్వలేదు. ఏం సమాధానం ఇస్తారు? ఏం చెప్తారు? వీళ్ళ ఆత్మహత్యలు నిర్మూలించడానికి ఏదైనా చేస్తే కదా ఈయన చెప్పుకోవడానికి.